ఈ రోజు ఇంట్లో ఒక బోరింగ్ పంప్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా ఒక పెద్ద డబ్బా తీసుకొని దాని సైజులో మరొక సీడీ కవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సీడీ కవర్ కొంచెం మెత్తగా ఉన్న ప్లాస్టిక్తో తయారు చేయబడి ఉండాలి. ఈ విధంగా కట్ చేసిన ఈ చక్రాన్ని మీద ఒక పెద్ద రంధ్రం, మధ్యలో ఒక చిన్ని రంధ్రం ఈ విధంగా చేయాలి. తరువాత ఒక టేప్ని తీసుకొని జిగురు వైపు మీరు చూస్తున్నట్టు ఇలా ఒక చిన్ని మడత వేయాలి. ఈ టేప్ని ఇలా మనం ముందుగా చేసిన రంధ్రం మీద ఈ విధంగా అతికించాలి. కానీ జిగురు భాగం ఈ రంధ్రం మీదకి రాకుండా ఇలా పక్కకి అతికించాలి. అలాగే ఒక సైకిల్ స్పోక్ని తీసుకొని వీటిని నిప్పిల్ నట్స్ అంటారు. ఈ నిప్పిల్ నట్స్ని ఈ విధంగా బిగించి సైకిల్ స్పోక్ని మనం కట్ చేసుకున్న ఈ చక్రానికి ఈ విధంగా బిగించాలి. మనం తీసుకున్న ఈ బాటిల్ కింద భాగంలో ఈ విధంగా ఒక చిన్ని రంధ్రం చేయాలి. అలాగే ఈ పక్కన ఒక డెలివరీ కన్నం కూడా చేయాలి. అందులో గట్టిగా ఉన్న ఒక స్ట్రా ఈ విధంగా టైట్గా ఫిట్ చేయాలి. బాటిల్ యొక్క మూతకు కూడా మరో సక్షన్ వాల్వ్ ముందుగా చేసినట్టు మనం తయారు చేసుకొని ఈ విధంగా ఫిట్ చేయాలి. బాటిల్కి చేసిన ఈ రంధ్రంలోంచి మన సైకిల్ స్పోక్ని ఈ విధంగా పెట్టి చక్రాన్ని ఇలా లోనకు పంపించి ఈ విధంగా బాటిల్ మూతని ఇలా సీల్ చేయాలి. సైకిల్ స్పోక్తో ఈ బోరింగ్ని ఇలా మనం పంప్ చేస్తుంటే లోపల ఉన్న ఫ్లాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ బోరింగ్ని నీటిలో పెట్టి మీరు చూస్తున్నట్టు స్పైక్తో ఇలా పంప్ చేస్తే లోపల నీటి మట్టం పెరిగి మన బోరింగ్ పంప్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ బోరింగ్ పంప్తో పెద్ద పరిమాణాల్లో నీరుని చాలా వేగంగా మరియు సులువుగా మనం పంప్ చేయొచ్చు.